ఇంతే కాదు, పక్కనే చూడండి నాలుగవది ఇది వస్తుంది, చవితి. చవితి వచ్చేటప్పటికి పావుతో అనుబంధం. పావు అనేటప్పటికి కేవలం విషక్రిమి అని మీరు అనుకోకండి. సనాతన ధర్మంలో పావుతో మూడు రకాలైన అనుబంధాలు ఉంటాయి. ఒకటి, మనకి ఆహారం ఎక్కడ దొరుకుతుందో, మన శరీరము పోషింపబడడానికి కావలసిన పదార్థం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పావు కూడా నివాసం చేస్తుంది. మనకి కావలసిన ఆహారం భూమిలోంచి వస్తుంది, ఆ భూమిని దున్ని పంట పండిస్తారు, అక్కడే కలుగులో పావు కూడా పడుకుంటుంది, అక్కడే గట్టుకున్న కన్నంలో పావు పడుకుంటుంది, అక్కడే ఉన్న నీళ్లలో పావు తిరుగుతూ ఉంటుంది, అక్కడే రైతు కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగే రెండవది, ఆ పావు సమస్త దేవతలకు కూడా ఆభరణ విశేషం. అసలు దేవతలకి ఆభరణం కానటువంటి పావు లేదు. నాగయజ్ఞోపవీతారిణం అని దేవతలు నాగుపావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి శయనం, ఆదిశేషుడు ఆయనకి ఛత్రం, ఆయనే చాందిని. వాసుకి క్షీరసాగర మథనంలో మందర పర్వతానికి చుట్టబడినటువంటి తరిత్రాడు. అలాగే విఘ్నేశ్వరుడు పొట్ట చుట్టూ ఒక పావుని చుట్టుకుని ఆయన సర్పమడ్డాణం పెట్టుకుంటాడు. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సర్పమడ్డాణం పెట్టుకుంటుంది, పడగ ఇలా ఎత్తి చూస్తూ ఉంటుంది. ఆ సర్ప వడ్డాణాన్ని చూసినంత మాత్రం చేత రాహుగ్రహం ఉపశాంతి పొందుతుంది అంటారు. అంత గొప్ప వడ్డాణం అమ్మవారు పెట్టుకుంటుంది. కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు. వెస దామోదర పాదఘాతనుల చే పాదఘాతనగతల చే వేవేల చందంబులన్ ప్రసభాటోపమజూపాపణ భృచ్చటామండలంబసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోడితంబెసగంధం స్టల్ నుగ్గుగాగ గరళమహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని పావు మీదకెక్కి నృత్యం చేశాడు. దాన్నే సభామంటపంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. పరమశివుడు తాండవం చేస్తుంటే ఆదిశేషుడు ఎగిరి కాలికి అంబెగా చుట్టుకుంటే శంకరాచార్యులు వారి శివతాండవ స్తోత్రంలో చెప్తారు. అంత వేగంగా తాండవం చేస్తుంటే పావు చుట్టుకుని ఉండలేక ఆదిశేషుడు కాలు నుంచి జారిపోతుంటే ఒక్కసారి ఆ కాలు పైకి ఒక్క క్షణం అలా ఉంచేట, ఎందుకంటే బాగా చుట్టుకుని బిగుసుకున్నాక మళ్ళీ తాండవం చేసేట్టే. ఒక ఆయన వెళ్ళి పరమశివుడు యొక్క పాదానికి చుట్టుకున్నాడు, విష్ణువుకి పాన్పు అయ్యాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు సుమా అని ఆదిశేషుడు నిరూపణం చేశాడు. కాబట్టి పావు అనేటటువంటిది అందరికీ అన్వయం. కుండలిని శక్తిగా అమ్మవారిగా ప్రతివారిలోనూ మూడున్నర చుట్లు చుట్టుకుని వెన్నుపావు యొక్క మూలాధార చక్రమునందు పడుకునుంటుంది అని శ్రీ విద్యాతంత్రం. కాబట్టి అసలు పావు అన్వయం కానిది లేదు. అటువంటి పావు అధోముఖంగా వెళ్ళిపోయింది అన్నారనుకోండి పుట్టలోకి, దాని అర్థం ఏమిటి అంటే మనం తిన్న ఆహారంలో అతిసారవంతమైనటువంటి పదార్థం పురుషుని యందు వీర్యశక్తిగా మారుతుంది. అది కేవలముగా లౌకికమైనటువంటి కోరికలు కామోద్రేకానికి నష్టమైపోతే హీనమైనటువంటి పాము, కలుగులోకి వెళ్ళిపోయిన పాము అంటారు. అది ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ వీర్యశక్తి తేజోశక్తి అయి తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమిస్తే వాడు బ్రహ్మదర్శనం చేయడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుని తేజోవంతుడవుతాడు. అప్పుడు అది పైకి లేచినటువంటి పాముగా వర్ణింపబడుతుంది. అలాగే కర్షకుడు ఆ పొలం దున్నుతాడు. పావులకి పాలు పోస్తే పావులకు అర్థం అవుతుందా అంటారేమో, పావులకు కూడా భాష లేదేమో కానీ భావం తెలుసు. పసిపిల్లలు ఆడుకుంటుంటే పక్క నుంచి పాము పాకుతూ వెళ్ళిపోతుంది. నేను భారత ఆహార సంస్థలో పనిచేసేటప్పుడు ఊరికి దూరంగా ఉన్న గోదాముల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో మేము చీకట్లో నిలబడి ఉంటే కాళ్ళ కింద నుంచి కాళ్ళ పక్క నుంచి పెద్ద పెద్ద పావులు వెళ్ళిన రోజులు ఉన్నాయి. మనం దాన్ని హాని చేయడానికి సిద్ధంగా లేము అంటే అది హాని చేయడానికి సిద్ధపడదు. అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు. ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. ఆ అన్నదాత రక్షింపబడాలి. అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ. వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిలి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. దానికేం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు. అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుం తొక్కితే నా వాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఇదిగో ఈ నూకలు తీసుకో, మాకు మూకలియ్యి అంటారు. అది మూడో ఫలితం. ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద వెడుతుంటాను, నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు,
మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశ్యం మీద పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు వెళ్ళిపో. నడుం తొక్కితే నావాడు అనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో. ఆయన జోలికి రాకు. నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టికెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు. ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగరీత్యా పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసినవాణ్ణి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అటువంటి పాముతో కూడా సఖ్యతతో సాధించలేనిది లేదు. ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు. శత్రుత్వం చేత, శాసనం చేత తాత్కాలికంగా వంచగలమేమో, ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలవు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసి పాముకి పాలు పోయించిన జాతి సనాతన ధర్మం. పుట్టలో పాలు పోసి సాధారణంగా సంతానాన్ని కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఆయనకు ఒక పేరు. కాబట్టి ఈ నూకలు తీసుకో, మాకు మూకలి. మూకలంటే నాకు 10 మంది కొడుకులు, 30 మంది మనవలు, 50 మంది మునిమనవలు, 70 మంది ఇనుమనవలు, ఇంతమంది ఇంట్లో ఆడుకుంటుంటే నేను తాతనై ముత్తాతనై వీళ్ళందరినీ చూస్తూ సంతోషంగా గడిపి కేవలం అనుబంధాలే కాదు, చిరంజీవం దేవక్షపితపశుపాశవ్యతికర పదానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ చిట్ట చివర పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ శరీరం విడిచిపెట్టగలిగిన స్థితిని అని చెప్పడానికి నాగుల చవితిని 4 కారణాలకి చేస్తారు. ఇంత గొప్పగా అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాక స్థాయి. పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పాముని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి. ఎందుకో తెలుసా? నటరాజస్వామి తాండవం చేస్తుంటారు. నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్లే చుట్టూ ఉంటారు. మధ్యలో వాయించేవాళ్ళు, ఏదో వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు. దేవతలందరూ తలకోవాద్యం భోగిస్తూ ఉంటారు. కానీ ఒక్క వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు ఇద్దరుంటారు. ఎవరు అంటే ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు, రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకొక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు పాముయ్, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావునన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు, శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పాముని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది. పక్కనే స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు.
ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. ఐదుగురు మాత్రం పూజలో ఉంటారు, పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణు దగ్గరికి వెళ్ళలేను. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ ఐదిటితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో, అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే, మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీలాజలంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతిస్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం కాబట్టి మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి ఈ కార్తీక మాసంలో స్కందషష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. మీరు చూడండి, ఒక్క మాసంలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు జరగడం అనేటటువంటిది మీకు కార్తీక మాసంలోనే కనపడుతుంది. అలాగే ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున. ఏమండి ఆయన కూడా నిద్రపోతారా? ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి, శ్రీ మహావిష్ణువు అంటే లోకములనన్నిటినీ కాపాడవలసిన వాడు కదా, కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు తమో గుణానికి లొంగిపోయినవాడు కదా, ఆయన ఇక మరణం రక్షిస్తాడు అనుకుంటారేమో. అది తామసికమైన నిద్ర కాదు, ఏదో బడలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనం రాగానే ఆషాఢమాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర. అది యోగ నిద్ర. చూడండి, ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి, జ్ఞాపకం రాలేదనుకోండి, ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం, కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్యనేత్రములను మూసి పడుకుంటాడు. అంటే పైకి చేస్తున్న పూజ కాదు, మనస్సుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. దక్షిణాయనంలో ఉపాసన కాలం కదూ, లోపల మనస్సుని చూస్తుంటాడు. అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదళీనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తమ్రక్షామి ఇతి మత్మన అన్నాడు. ఒక్క తులసి దళం భక్తితో ఇస్తే చాలు నేను లొంగిపోతానన్నాడు. ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు. ఎన్ని తెస్తే భక్తి అని మీరు అనగలరు? ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు. శక్తిని బట్టి తేవడం కాదు, ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత, ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ భక్తి కలిగిన వాడు ఏమి ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు. ఒకనాడు కురుసభకి రాయబారానికి వెడితే ఎందరో వచ్చి చెయ్యిచ్చారు. చెయ్యి పట్టుకు దిగాడా రథంలోంచి దిగేటప్పుడు? విదురుడి చెయ్యి పట్టుకు దిగాడు. ఎందుకు దిగాడు? ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా? ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చెయ్యి పట్టుకుని రథంలోంచి దిగాడు. ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు. భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతు ఒక్కటే కాదు. అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాధ్యం కాదు. ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు. నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి, వాడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేను. అలాగని కేవలం మామిడి పండ్లు ఒకటే పంపిస్తూ ఉండడం వాడి మీద ప్రేమ కాదు. అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేవు. కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాధ్యం కాదు. అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది. భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిట్ట చివరి స్థాయి. నాకేమీ కాదు, ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా అంతే. అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏముంటుంది? అదే ధర్మం. ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంతే, ఇంకొకలా నేను బ్రతకను. అప్పుడు వాడికి చచ్చిపోవడానికి విశ్వమంతా పూజామందిరమే. వాడికి పూజామందిరం అంటే ఇంట్లో గది కాదు, పూజామందిరం. అది పండిన భక్తి. ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడు అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. అది చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు. అది యోగ నిద్ర.
అది దక్షిణాయనంలో చూస్తాడు ఉపాసన కాలం కనుక. అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి పుణ్యం వస్తుందా, సత్యనారాయణ వ్రతం చూసిన వాడికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్తున్నారనుకోండి, ఇక్కడ ఈయన సెల్ ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఈయనకు వస్తుందా? చూడ్డానికి వచ్చినవాడు అక్కడ కూర్చుని పాదవు పూజ యామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద, చీలమండల మీద, మోకాళ్ళ మీద, తొడల మీద, నాభి మీద, ఆ పొట్ట మీద, గుండెల మీద, నడుం మీద, భుజముల మీద, నాభి మీద, కంఠం మీద, ఆ గడ్డం మీద, ముక్కు మీద, పెదవుల మీద, చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద, కనురెప్పల మీద జాగ్రత్తగా రెండు తుమ్మిపూలు, కనుబొమల మీద, నుదురు మీద, చెవుల మీద వేసి చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జరజర జరజర జర కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడు ఉన్నాడు, వాడు వ్రతం చేశాడని వేస్తాడు ఈశ్వరుడు. మనసు ప్రధానమైంది. అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నానన్నాడు. అటువంటి పరమాత్మ యోగ నిద్రయందు లోకములను గమనించి ప్రబోధనైక ఏకాదశి నాడు, ఆ ఉద్ధాన ఏకాదశి నాడు, కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు. ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి, ఆయన తులసీ బృందావనంలోకి వస్తాడు. అందుకే ఆ రోజున ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు. ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరికొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి, ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు. అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి గోపాష్టమి, ఒకటి బలిపాజ్యమి, రెండవది మూడవది తిథులు సాంఘికమైన అనుబంధాలు, నాలుగవది పావుల సంబంధం, ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం, ఎనిమిదో తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి. ఆ రోజున గోశాలకి వెళ్ళి అథవా ఇంటి ముందు ఉన్నటువంటి గోవునో చూసి ఆ గోవుకి పూజ చేస్తారు. అధికార భేదం లేకుండా ఏ ఆశ్రమం వాడైనా పూజ చెయ్యడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం గోవు. ఎందుచేత అంటే బ్రహ్మచారి ఉన్నాడనుకోండి కొన్నే చేయగలడు, గృహస్థు కొన్ని చేస్తాడు, వానప్రస్థు కొన్ని చేస్తాడు, సన్యాసి కొన్నే చేస్తాడు, తప్ప అన్నీ చెయ్యరు. అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బట్ట నేను పంచ కట్టుకున్నానా, గోచీపోసి కట్టుకున్నానా, ఉత్తరీయం వేసుకున్నానా, వీటితో సంబంధం లేకుండా గౌరవారగ్నిహి అంది వేదం. అగ్నిని పూజిస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఆవుని పూజిస్తే అదే వస్తుంది. ఎందుకంటే గోవు అగ్నిహోత్రము అంది, అంటే కాలుతుందా అండి పొయ్యా అండి అని కాదు దాని అర్థం. అగ్నిని ఆరాధన చేస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటే చేత్తో పట్టుకున్నంత గడ్డి తినిపిస్తే ఆ రోజున వాడు అగ్ని కార్యము చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే. గోవు పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేస్తే అది లక్ష్మీదేవికే అందుతోంది. కల్పాలు చెప్తున్నాయి, పీఠాధిపతులు చెప్తున్నారు కాదని మాట్లాడడానికి నేనెవండి? పరిమితులు తెలుసుకు మాట్లాడాలి కదా, శాస్త్రవిరుద్ధమైన ప్రసంగాలు చేయకూడదు. పరంపరాగతంగా శృంగేరి కంచి లాంటి పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కూడా ప్రతిరోజు గోపూజలు చేస్తున్నారు. గోపూజ అంత గొప్పది. శుక్లపక్షంలో గోపాష్టమి నాడు గోపూజ, అలాగే కృష్ణపక్షంలో అంటే ఇప్పుడు వస్తోంది, ఈ వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు. దూడతో ఉన్నటువంటి ఆవుని పూజ చేస్తారు. ఆ రోజున పూజ చేసి చిట్టిగార్లు చిట్టిబూర్లు అంటారు, చిన్న చిన్న గార్లు చిన్న చిన్న బూర్లు వేసి నైవేద్యంగా
తీసుకొచ్చి పెడతారు. ఆ రోజున ఆవు దూడ కలిపి అవి ముట్టుకుంటే దేవతలందరికీ కార్తీక మాసంలో నైవేద్యం ఇచ్చేసినట్టే. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి గోవత్స ద్వాదశి. ఆ రోజున గో పృష్ఠభాగాన్ని చక్కగా పసుపు కుంకాలతో పూజ చేయడం, మెడలో ఓ పూలదండ వెయ్యడం, గోవుని అలంకరించడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం, పూజా విధానం తెలిస్తే కల్పంతో చక్కగా ఆ గోపూజ చెయ్యగలగడం అభ్యున్నతి హేతువులు. అందుకే కార్తీక మాసం ఇన్ని రకాలైనటువంటి పూజల యొక్క సమాహార స్వరూపం. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి.